నేను ఈ వీడియో క్లిప్ ని రీసెంట్ గానే చూసాం. ఇలా చాలా మంది ఇంతకు ముందే చూసి ఉండొచ్చు. ఈ చూసినప్పుడు నాకేమనిపించింది అంటే, అసలు ఎవరెతను ఈ పావుల్ని ఎందుకు ఇలా వదిలేస్తున్నాడు, ఇన్ని పావుల్ని అనిపించింది. చెక్ చేస్తే జీ న్యూస్ లో అతని గురించి ఈ ఆర్టికల్ దొరికింది. అతను ఒక స్నేక్ క్యాచర్, పావులు పట్టుకుంటాడు. అతని పేరు మొహమ్మద్ సలీం ఖాన్. 30 సంవత్సరాలుగా అతను పావులు పట్టుకుంటున్నాడు. ఈ వీడియోలో అతను దాదాపు 285 పావుల్ని అడవిలో తీసుకెళ్లి వదిలేశాడు. అందులో చాలా విషపూరితమైన పావులు కూడా ఉన్నాయి. అండ్ అతను వదిలేసింది పంచమది ఫారెస్ట్ భోపాల్ మధ్యప్రదేశ్లో. అండ్ ఆ పావులన్నీ కూడా వేరే వేరే ఏరియాస్లో పట్టుకున్నాయంట. అండ్ వేడికి ఇబ్బంది పడుతున్నాయని చెప్పేసి వాటన్నింటినీ తీసుకొచ్చి అడవిలో వదిలేశాడు. అండ్ అతను ఈ అడవిలో 30 సంవత్సరాల్లో దాదాపు 200,000 పావుల వరకు వదిలేశాడంట. అయితే 200,000 పావులు 30 సంవత్సరాలు అంటే రోజుకి ఒక 18 పావులు పట్టుకోవాలి, కొంచెం అతి చెప్పాడు అనిపించింది. అండ్ ఆ పావులు కూడా అడవిలో జనావాసాలకి దూరంగా, అంటే జనాలు ఉండే చోటుకి చాలా దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తున్నాడు. లేదంటే పావులు కాటేస్తాయి కదా జనాలు ఉంటే అక్కడ ఏరియాస్లో. అండ్ అతను ఒక మాట చెప్పాడు, దేవర్ నాట్ ఎనిమీస్, అవి శత్రువులు కాదు అని. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఎర్త్ క్వేక్, భూకంపం. వరల్డ్స్ లార్జెస్ట్ రికార్డెడ్ ఎర్త్ క్వేక్ గురించి ఆల్రెడీ చెప్పాను. 1960లో వ్లదివియాలో ఎర్త్ క్వేక్ వచ్చింది. అది 9.4 మాగ్నిట్యూడ్ తో వచ్చిన భూకంపం అని. ఇది రికార్డ్ చేశారు కాబట్టి 9.3 to 9.5 మధ్యలో ఎర్త్ క్వేక్ వచ్చిందని తెలిసింది. మరి రికార్డ్ చేయడానికి ముందు, అంటే రికార్డ్ చేయడం తెలియక ముందు కూడా భూకంపాలు వచ్చాయి కదా, మరి వాటిల్లో అతి పెద్ద భూకంపం ఏదో మీకు తెలుసా? అది ఎప్పుడు ఏర్పడింది, ఎక్కడ ఏర్పడింది? భూమి మీద ఏర్పడిన అతి పెద్ద భూకంపం 3500 సంవత్సరాల క్రితం ఏర్పడింది చిలీలో, నార్త్ చిలీ. దాని వల్ల ఒక సునామీ పుట్టింది. ఆ సునామీ న్యూజిలాండ్ లో 5000 మైళ్ళ వరకు వచ్చిందంట. 5000 మైల్స్ అంటే ఇట్స్ ఏ బిగ్ నెంబర్. అది కూడా 9.5 మాగ్నిట్యూడ్ తో, కానీ దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువ చూపించింది. ఇప్పుడు ఫోటోలో కనిపిస్తున్న రాయిని కూడా 1000 కిలోమీటర్లు ఆ సునామీ తీసుకొచ్చింది. ఏ పవర్ఫుల్ సునామీ. నెంబర్ 3, ఇది ఒక సైకలాజికల్ ఫ్యాక్ట్, అర్థం చేసుకుంటే బాగుంటది. అండ్ ఆలోచిస్తే నిజమే కదా అనిపిస్తుంది. dailymail.co.uk లో వచ్చిన ఆర్టికల్ చూడండి. పీపుల్ నోయింగ్లీ బై ఇన్ టు లైస్ అండ్ ఫేక్ న్యూస్ బికాస్ దే వాంట్ టు బిలీవ్ దే విల్ ఈవెన్చువల్లీ కమ్ ట్రూ, స్టడీ ఫైండ్స్. దీన్ని ఎలా ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, ఒక లవ్ స్టోరీ తీసుకుంది సపోజ్, అంటే లవ్ స్టోరీ అంటే వన్ సైడ్ లవ్ స్టోరీ. ఒక అబ్బాయి అమ్మాయి, అబ్బాయి అమ్మాయిని చూస్తున్నాడు, అమ్మాయి చూడలేదు. సడన్ గా ఒక రోజు అమ్మాయి అబ్బాయిని చూసింది. అప్పుడు వీడికి ఏదో పొరపాటు చూసిందని వీడికి తెలుసు, కానీ పక్కన ఫ్రెండ్స్ ఊరుకుంటారా? మామా అమ్మాయి చూసేసిందిరా అని చెప్పి వీడికి ఎక్కిస్తారు. ఆడికి అబద్ధం అని తెలిసినా సరే ఫ్రెండ్స్ చుట్టుపక్కన చెప్పేది నమ్మాలనిపిస్తుంది, ఏదో ఒక రోజు నిజంగా నన్ను చూస్తుందేమో అని. అంటే అలాంటి ఒక నమ్మకం, అంటే అబద్ధం అని తెలిసినా నిజమని నమ్మాలనుకోవడం. ఇంకో ఎగ్జాంపుల్, మన సివి రెజ్యూమ్ లో రాస్తాం కదా, ఏం రాస్తాం రెజ్యూమ్ లో మనం? తెలిసి అబద్ధాలు రాసేవి. మీ హాబీస్ ఏంటనగానే లిజనింగ్ మ్యూజిక్ రీడింగ్ బుక్స్ అండి. అక్కడ కానీ మన పేరెంట్స్ ఉంటే అని అనేవాళ్ళు. ఏమో ఇంకోటి ఏం రాస్తాం, లాంగ్వేజెస్ నోన్ అంటే తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు రాసేస్తాం. అంటే అందులో చాలా వరకు అబద్ధాలని తెలిసినా సరే అవి ఫ్యూచర్లో నిజమవ్వాలని కోరుకుంటాం. ఇంకోటి ఎగ్జాంపుల్ వచ్చింది ఏంటి, పొలిటీషియన్స్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామంటారు, కానీ అది చేస్తారా? చేయరు, అది కుదరదని వాళ్ళకి తెలుసు. అంటే ఫ్యూచర్లో నిజం అవ్వాలని కోరికతో అలా వాగ్దానాలు ఇస్తారు, కానీ అది అవ్వదు. ఎన్నాళ్ళని పాండిత్యం ఇలా తనుగో చేస్తుంది. దీన్ని 3600 మంది మీద లండన్ బిజినెస్ స్కూల్ రీసెర్చర్స్ ఎక్స్పెరిమెంట్స్ చేసి క్వశ్చన్స్ అడిగి తెలుసుకున్నారు. అలా మీ లైఫ్లో అబద్ధం తెలిసినా నిజం అవ్వాలని కోరుకునేది ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. నా లైఫ్లో అయితే గేమింగ్ ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలనుకుంటా, నెల రోజుల్లో అది నిజం అవ్వాలని కోరుకుంటున్నాను. అది అవదమ్మా. అలా మీకేమైనా ఉంటే కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఏన్షియంట్ టైమ్స్లో మరణ శిక్షలు చాలా దారుణంగా ఉండేవి. ఇప్పుడంటే ఉరి శిక్షలు చాలా సింపుల్గా చంపేస్తున్నారు ఎలాంటి పెయిన్ ఎక్కువ తెలియకుండా. కానీ ఏన్షియంట్ టైంలో టార్చర్ మెథడ్స్ చాలా చెప్పాను కూడా మీకు టార్చర్ మెథడ్స్. అయితే ఇప్పుడు ఇంకో టార్చర్ మెథడ్ గురించి చెప్పబోతున్నాను, అదే స్కాపిజం, ద పర్షియన్ మెథడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఇందులో నిందితుణ్ణి ఒక 2 బోట్స్ మధ్యలో కట్టేసి అందులో వాడి కాళ్ళు చేతులు తల ఒక్కటే బయటకు వచ్చేలా పెట్టి దాని తర్వాత వాడి మీద చాలా మిల్క్ అండ్ హనీ పోస్తారు, పాలు తేనె. అక్కడ వాడి చేతులు కాళ్ళ మీద కూడా అది పోస్తారు. దానివల్ల వాడి మొహం మీద చాలా రకాల ఇన్సెక్ట్స్, హనీ బీస్, తేనెతీగలు వాడిని బాగా కొడతా ఉంటాయి. అలా కొన్ని రోజులకి ఆ ఇన్సెక్ట్స్ వల్ల వాడి బ్లడ్ పాయిజన్ అయ్యి ఆ వ్యక్తి చనిపోతాడు. ఇది కొంచెం నిజంగానే మరీ టార్చర్గా ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5,
గ్లోబల్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే యావరేజ్ గా ఒక మనిషి ఎంతకాలం బ్రతుకుతాడు ప్రపంచ వ్యాప్తంగా యావరేజ్ చేసుకుని చెప్తున్నా ఒక మనిషి ఎంతకాలం బ్రతకగలడు అని. 2000 సంవత్సరంలో గ్లోబల్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఒక 66 సంవత్సరాలు ఉంటే 2019కి వచ్చేసరికి అది 73 సంవత్సరాలకు వెళ్ళింది. అంటే దాదాపు 6 నుంచి 7 సంవత్సరాల మధ్యలో పెరిగింది. అయితే 2100వ సంవత్సరానికి యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉండొచ్చో తెలుసా? 81 సంవత్సరాలు. ఎక్కువే ఉంటుంది కానీ 81 సంవత్సరాల మీద తక్కువ ఉండదు. అంటే భూమి మీద పుట్టిన మనిషి కనీసం యావరేజ్గా 81 సంవత్సరాలు బ్రతకగలడు. ఇది వరల్డ్ వైడ్గా కదా, అయితే ఇండియా స్టాట్స్ అయితే ఇందులో చాలా దారుణంగా ఉండేవి. ఒకప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఈ ఆర్టికల్ చూడండి. 1947లో ఇండియాలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 31 సంవత్సరాలు మాత్రమే. 1960లో 41 సంవత్సరాలు. 1990కి 58 సంవత్సరాలు. 2000 సంవత్సరానికి 62. 2020కి 70 సంవత్సరాలకు వచ్చాం. అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ యావరేజ్ 73 సంవత్సరాలు ఉంటే ఇండియన్స్ యావరేజ్ వచ్చేసి 70 సంవత్సరాలు మాత్రమే. అంటే 70 సంవత్సరాలను కూడా మనం ఉమెన్స్కి మెన్స్కి డిఫరెన్షియేట్ చేసి చూస్తే ఒక తేడా వచ్చింది. మహిళలు 71 సంవత్సరాలు జీవిస్తుంటే ఇండియాలో మగాళ్ళు మాత్రం 68 సంవత్సరాలకి యావరేజ్గా చనిపోతున్నారంట. ఒక రీజన్ ఏమై ఉండొచ్చు అంటే అలవాట్లు, అందుకే రన్అట్ అవ్వకండి. పొగాకుకు దూరంగా ఉండండి, రన్అట్ కావద్దు. యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ఫస్ట్ ప్లేస్లో హాంకాంగ్ 85 సంవత్సరాలు ఉంది. ఇండియా ఆ ప్లేస్లో 136th ప్లేస్లో ఉంది. అండ్ 193 ప్లేస్లో అంటే లాస్ట్ ప్లేస్లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఉంది. ఆ దేశంలో పడితే యావరేజ్గా 54 ఏళ్ళు మాత్రమే బ్రతకగలరు. అండ్ ఒక విషయం గమనించా, ఏ దేశంలో అయినా అన్ని దేశాల్లో కూడా మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ఎక్కువ జీవిస్తున్నారు. ఎందుకో మీకు ఏమో తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇండియానా జోన్స్ మూవీలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో ఏం చెప్తాడంటే, హీరో ఒకవేళ స్కార్పియన్స్తో పెట్టుకోవాల్సి వస్తే పెద్దవాడితోనే పెట్టుకో కానీ చిన్నవాడి జోలికి అస్సలు వెళ్ళొద్దని. అదే తేళ్ళు, ఇండియానా జోన్స్ కదే కరెక్ట్. ఒక రీసెర్చ్లో భాగంగా సైంటిస్టులు ఒక 36 స్కార్పియన్ స్పీసెస్ మీద స్టడీ చేశారు. అందులో తెలిసింది ఏంటంటే, చిన్నగా ఉన్న స్కార్పియన్సే పెద్దగా ఉన్న స్కార్పియన్స్ మీద 100 రెట్లు ప్రమాదకరం, అంటే విషపూరితమైనవి. వాళ్ళు తీసుకున్న స్కార్పియన్స్ డెత్ స్టాకర్, రాక్ స్కార్పియన్ని, బ్యాక్ స్కార్పియన్ని, బ్రెజిలియన్ ఎల్లో స్కార్పియన్ని తీసుకున్నారు. బ్రెజిలియన్ ఎల్లో స్కార్పియన్ అయితే ఒక 2.3 ఇంచెస్ ఉంటుంది. రాక్ స్కార్పియన్ వచ్చేసి 8.31 ఇంచెస్ ఉంటుంది, దాదాపు 4 రెట్లు పెద్దది. కానీ బ్రెజిలియన్ ఎల్లో స్కార్పియనే రాక్ స్కార్పియన్ కంటే కూడా 100 రెట్లు వీనమస్. 2008లో జరిగిన ఒక స్టడీ ప్రకారం ప్రతి సంవత్సరం తేళ్లు 12 లక్షల మంది కొడుతుంటే అందులో దాదాపు 3,250 మంది చనిపోతున్నారంట. కొంచెం నెంబర్ పెద్దది. చిన్న తేళ్లు కొడితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి, వెంటనే మెడికల్ కేర్ తీసుకోండి. 7th ఫ్యాక్ట్, ఈ 7వ ఫ్యాక్ట్లో మీకు నేను ఒక 7 వింతలు, ప్రపంచంలో ఉన్న 7 వింతలు చూపించబోతున్నాను. కానీ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడున్న 7 వింతలు కాదు, 2500 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఎలాంటి 7 వింతలు ఉన్నాయో ఆ వింతలు చూపించబోతున్నాను. ఏన్షియంట్ గ్రీక్ రైటర్ హెరోడోటస్ ఆ టైంలో వండర్స్ గురించి డిస్కషన్స్ చేశారు. అండ్ వాటిని బేస్ చేసుకుని ఆర్కియాలజిస్టులు ఆ టైంలోని 7 వండర్స్ ఏమై ఉండొచ్చో గెస్ చేశారు. అందులో 1, హ్యాంగింగ్ గార్డెన్ ఆఫ్ బాబిలోన్ ఇరాక్. 2, ద స్టాచ్యూ ఆఫ్ జీయస్ ఎట్ ఒలంపియా గ్రీస్. 3, ద టెంపుల్ ఆఫ్ ఆర్టిమిస్ టర్కీ. 4, ద మౌసిలేం, ఇదొక సమాధి. 5, ద కొలోసస్ ఆఫ్ రోజ్ స్టాచ్యూ గ్రీస్. 6, ద లైట్ హౌస్ ఆఫ్ అలెగ్జాండ్రియా టర్కీ. 7వది మీరు గెస్ చేయండి. ఇప్పుడున్న 7 వండర్స్లో కూడా ఆ వండర్ ఉంది. ఒక 3 సెకండ్స్ టైం తీసుకోండి. ఇట్స్ ఈజిప్ట్ పిరమిడ్స్. ఇప్పుడు మీకు 2500 సంవత్సరాల క్రితం ఉన్న వింతలు కూడా తెలుసు. ఫ్యాక్ట్ 8, కాలిఫోర్నియాలోని సైంటిస్టులు ఒక వింత ఆకారంలో ఉన్న జెల్లీ ఫిష్ని డిస్కవర్ చేశారు. అది ఎలా ఉంటుందంటే, చూడడానికి ఒక ఏలియన్ సాసర్ లాగా రౌండ్గా, రెడ్గా, అండ్ ఒక యుఎఫ్ఓ షేప్. మరి అది నేను మీకు చూపించుకుంటుంటానా? ఇప్పుడు మీరు చూస్తున్నది లార్జెస్ట్ క్రౌన్ జెల్లీ ఫిష్. ఇది ఒక 5 ఇంచెస్ ఉంది. అండ్ దీనికి ఒక 39 టెంటాకిల్స్ కూడా ఉన్నాయి. అండ్ దట్స్ రియల్లీ స్ట్రేంజ్ లుకింగ్. ఫ్యాక్ట్ 9, యూకేలోని రీసెర్చర్స్ మన స్కిన్ సెల్స్లోని బయోలాజికల్ క్లాక్ని ఒక 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లగలుగుతున్నారు. కరెక్ట్గానే విన్నారు, 30 సంవత్సరాలు యంగ్గా కనబడచ్చు. దీన్ని గిల్ అనే వ్యక్తి బాబ్రహం ఇన్స్టిట్యూట్ ఆఫ్ కేంబ్రిడ్జ్లో డిస్కవర్ చేశారు. గత 10 సంవత్సరాల్లో అయితే ఈ ఏజింగ్ ప్రాసెస్ వెనక్కెళ్ళే ప్రయోగాలు అయితే బాగానే జరుగుతున్నాయి. కానీ ఇంత వెనక్కి అయితే కాదు, 30 సంవత్సరాలు అంటే ఎక్కువే కదా. మరి వాళ్ళ టెక్నిక్ని ఒక 50 సంవత్సరాల వయసున్న ముగ్గురు మీద టెస్ట్ చేశారు. వాళ్ళని ఒక 20-22 సంవత్సరాల వయసున్న యంగర్ సెల్స్ డోనర్స్తో కూడా కంపేర్ చేశారు. సేమ్ ఇద్దరు సెల్స్ ఒకేలా పనిచేస్తున్నాయి. ఈవెన్ దెబ్బ తగిలినప్పుడు కూడా 50 సంవత్సరాల వాళ్లే తొందరగా దెబ్బ తగ్గుతుంది.
అండ్ వాళ్ళ జీన్స్ ఎలా మ్యూటేషన్ చెందుతున్నాయి అంటే, ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ డిసీజెస్ వస్తాయి కదా, అల్జీమర్స్ కానీ అలాంటి వాటిని కూడా అవి తగ్గిస్తుందంట, అండ్ క్యాన్సర్ని కూడా తగ్గిస్తుందంట. కాకపోతే దీని మీద పూర్తి స్థాయిలో క్లినికల్ ట్రయల్స్ అయితే ఇంకా జరగలేదు. మీ పాకెట్లో ఒక గోడచారు ఉన్నాడు, ద స్పై ఇన్ యువర్ పాకెట్, మీ మొబైల్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అయితే నేను ఇప్పుడు మీకు ప్రపంచంలోనే ఉన్న ఒక డేంజరస్ వైరస్ గురించి చెప్పబోతున్నాను, అదే పెగాసిస్. ఒకవేళ ఈ వైరస్ కనుక హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిందంటే ఇంకా పని అంతే మంది, నాశనం అంతే. ఎందుకంటే ఈ వైరస్ మన ఫోన్లోకి రావడానికి మనం ఏమీ క్లిక్ చేయాల్సిన లింక్ క్లిక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ వాళ్ళు ఒక మిస్డ్ కాల్ ఇచ్చినా, ఒక మెసేజ్ పెట్టినా సరే ఆటోమేటిక్గా ఆ వైరస్ మన ఫోన్లో ఇన్స్టాల్ అయిపోద్ది. ఇది మీ కెమెరాని, మీ ఫొటోస్ని, మీ వీడియోస్ని, మీరు మాట్లాడే కాల్స్ని అన్నిటినీ రికార్డ్ చేయగలదు. దీన్ని తయారు చేసింది ఇజ్రాయెల్ బేస్డ్ ఎన్ఎస్ఓ గ్రూప్. గవర్నమెంట్ దీని సాయంతో ఫోన్స్ని ఇన్ఫెక్ట్ చేసి సర్వైలెన్స్ చేయొచ్చని దీన్ని డిజైన్ చేశారు. మోస్ట్ సెక్యూర్డ్ ఫోన్స్ అయిన ఐఫోన్ని కూడా ఇది వదలదు. మీరు వద్దనుకున్నా సరే మీ కెమెరా ఆన్ అయిపోద్ది, మీ లొకేషన్ తెలిసిపోద్ది. క్రిమినల్స్ని, టెర్రరిస్టులని పట్టుకోవడానికి తయారు చేసిన సాఫ్ట్వేర్. కానీ ఇది హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిందేమో అన్న ఒక భయం మొదలైంది. కెనడియన్ ఇన్వెస్టిగేషన్ గ్రూప్ ఈ పెగాసస్ స్పైవేర్ని యూకేలోని డౌన్ స్ట్రీట్లో ఫారెన్ ఆఫీస్ కంప్యూటర్స్లో గుర్తించారు 2020 and 2021. ఈవెన్ యూకే ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్ ఫోన్లో కూడా ఇది ఉన్నట్టు అనుమానాలున్నాయి. ఎందుకంటే ఇది ఫోన్లో ఉంటే ఇది ఉందో లేదో కూడా డిటెక్ట్ చేయడం అనేది చాలా చాలా కష్టం. అండ్ దీన్ని ఒక 5 ఫ్రెంచ్ క్యాబినెట్ మినిస్టర్స్ ఫోన్లో కూడా గుర్తించారు. అందుకే ఈ ఫోన్ హ్యాకర్స్ చేతిలోకి వెళ్ళిందంటే ఇంకా పర్సనల్ లైఫ్ అంటూ ఏమీ ఉండదు ఎవరికి. దీని నుంచి బయటపడాలంటే ఫోన్స్ని ఎప్పుడు రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉండడం, 2-step వెరిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం. కానీ ఇది ఒక పార్షియల్ సొల్యూషన్ మాత్రమే. ఎందుకంటే ఈ పెగాసస్ స్పైవేర్ ఎవరి దగ్గర ఉందో, ఎవరి చేతులు మారిందో కూడా తెలియదు. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఇన్నాళ్ళు మన సైంటిస్టులు వాతావరణంలో నైట్రోజన్ ఎక్కువైపోతుంది, నైట్రోజన్ ఎక్కువైపోతుందని తెగ బాధపడిపోతున్నారు, అంటే ఎకోసిస్టమ్ దెబ్బతింటదని. కానీ మీకు ఒక విషయం తెలుసా, వాతావరణంలో ఉన్న నైట్రోజన్ తగ్గినా సరే ఎకోసిస్టమ్ దెబ్బతింటది. ఇన్ఫ్యాక్ట్ మన భూమి మీద నైట్రోజన్ తక్కువ ఉన్న ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఆ ప్లేసెస్ నార్త్ అమెరికా అండ్ యూరప్. ఇక్కడ నైట్రోజన్ అనేది చాలా తక్కువ ఉంది. అండ్ మీ అందరికీ తెలుసు మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్లో 78% నైట్రోజన్ ఉంటుందని. అయితే ఈ నైట్రోజన్ తగ్గడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయంటే, మొక్కలు స్లోగా గ్రో అవుతాయి, అప్పుడు వాటి ఆకుల్లో న్యూట్రిషన్స్ తగ్గిపోతాయి. అండ్ అప్పుడు ఆ మొక్కల మీద ఆధారపడి జీవించే యానిమల్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ ఫుడ్ సరిగ్గా దొరకదు, దొరికిన ఫుడ్లో న్యూట్రిషన్స్ ఉండవు. అండ్ నైట్రోజన్ తగ్గితే చెట్లు కూడా కార్బన్ డైఆక్సైడ్ సరిగ్గా పీల్చుకోలేవు. అండ్ నైట్రోజన్ తగ్గడానికి రీజన్ కార్బన్ డైఆక్సైడ్ మనం అట్మాస్ఫియర్లో ఎక్కువ రిలీజ్ చేయడం, క్లైమేట్ డిజాస్టర్. సో ఇక్కడ కూడా ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది. అంటే ఏదైనా సరే ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఏదో ఒక రోజు మన టెక్నాలజీనే మన భూమిని నాశనం చేయొచ్చు కూడా. లాస్ట్ ఫ్యాక్ట్, ఆర్టోస్ డ్రింక్ గురించి, మన కోనసీమ జిల్లాలో ఫేవరెట్ డ్రింక్. దాని గురించి చెప్పే ముందు మీరు వీడియోని ఫుల్ స్క్రీన్లో చూస్తే మీ మొబైల్ ఫోన్ని కొంచెం టిల్ చేసి కింద ఉన్న లైక్ బటన్ కలర్ మర్చి నాకు ఫుల్ ఎనర్జీ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న విఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడు చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ ఆల్లో పెట్టుకుంటేనే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఫ్యాక్ట్ నెంబర్ 30. నేను 2 డేస్ బ్యాక్ ఓలా వారి వీడియో పెట్టాను, మీలో చాలామంది చూసే ఉంటారు. అయితే సీరియస్గా వీడియో పెట్టాక కామెంట్స్ చదువుతున్నా, అప్పుడు మిస్టర్ ఎంఎం అనే మన విఆర్ ఫ్యామిలీ మెంబర్ ఒక పెద్ద కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ అప్పుడు చదివినప్పుడు ఎక్కడి నుంచి తీసుకున్నాడో తెలియదు, కానీ సూపర్ ఉంది. ఎలివేషన్ మాత్రం ఒక ప్రశాంత్ నీళ్ళు ఎలివేషన్ లాగా ఉంది. ఈ కామెంట్ని కొంచెం ఎలివేషన్ టోన్లో చదువుతా వినండి. సేమకో టేస్ట్ చేస్తే అదుర్స్ అనాల్సిందే. గోదావరి జిల్లాలంటే కాజాలు, పూతరేకులు, పాలకోవాలే కాదు, అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలకు పోటీనిచ్చే కూల్ డ్రింక్ కూడా ఉంది. వేసవి వచ్చిందంటే చాలు, జనాలు కూల్ డ్రింక్స్ కోసం వెంట పడతారు. థమ్సప్, కోక్, స్ప్రైట్, మజా ఇలా సాఫ్ట్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. అయితే మనం రోజు తాగేవన్నీ ఫారిన్ కంపెనీలకు చెందినవి. అయితే మనకి ఒక కోక్ బ్రాండ్ ఉంది, మేడ్ ఇన్ ఆంధ్రా అని పిలుచుకునే ఒక డ్రింక్. సమ్మర్లో కూల్ కూల్గా దాహాన్ని తీరుస్తుంది. దీనికి బడా హీరోల ప్రచారం అవసరం లేదు, యాడ్స్ అవసరం లేదు. దానికి అదే ఒక బ్రాండ్, అదే ఆర్టోస్ డ్రింక్. పక్కా లోకల్, మేడ్ ఇన్ కోనసీమ. ఆర్టోస్ అనేదానికంటే రామచంద్రాపురం రాజుగారి డ్రింక్ అంటే అందరికీ తెలుస్తుంది. అండ్ దీని గురించి గోదావరి జిల్లాలో తెలియని వాళ్ళు ఉంటారు. తర్వాత దీని గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను. News18.com, వికీపీడియాలో, సాక్షి.com, ఈవెన్ యూట్యూబ్ వీడియోస్లో కూడా దీని గురించి చాలా ఆర్టికల్స్ ఉన్నాయి, కానీ నాకు మాత్రమే రీసెంట్గా తెలిసింది. సో పిటి. దీన్ని 1919 లండన్, జర్మనీ నుంచి మెటీరియల్స్ తెప్పించి ఏఆర్ రాజు కూల్ డ్రింక్స్ పేరుతో స్టార్ట్ చేశారు. అలా తయారు చేసిన డ్రింక్స్ని ఎడ్ల బండ మీద, తోపుడు బండ్ల మీద అమ్మేవాళ్ళు అంట.
బండ్ల బండ్ల మీద తోపుడు బండ్ల మీద ఇప్పుడు డ్రింక్స్ అమ్మితే భలే వెరైటీగా ఉంటుంది కదా. అండ్ దీని కాస్ట్ అప్పుడు వచ్చేసి ఒక అనా నుంచి 3 పైసలు వరకు ఉండేదంట. 3 పైసలు అంటే అప్పుడు మరి చాలా రేట్. 1930లో భారీ స్థాయిలో మార్కెట్లోకి తీసుకొచ్చారు. అండ్ 1950లో పూర్తి స్థాయి మిషనరీ తెప్పించి డ్రింక్ పేరు మార్చారు, అదే ఆర్టోస్ డ్రింక్. 1955లో దీంట్లో 30 మంది స్టాఫ్ ఉంటే ఇప్పుడు 150 మంది పైగా స్టాఫ్ ఉన్నారంట. అండ్ ఈ డ్రింక్ టేస్ట్ ని 6 టైమ్స్ వరకు చేంజ్ చేశారంట. వైజాగ్ అండ్ కృష్ణా జిల్లాలో కూడా వీటి అవైలబిలిటీ అనేది ఉందంట. కాకపోతే అప్పటి నుంచి 100 సంవత్సరాల పైనుంచి కోలా కంపెనీని తట్టుకొని నిలబడడం అంటే మామూలు విషయం కాదు. కోలా దెబ్బకి థమ్సప్పే చేతులు ఎత్తేసింది. అట్లా ఉంటుంది మనతో. అండ్ ఇది ఇప్పుడు రకరకాల ఫ్లేవర్స్ లో కూడా అవైలబిలిటీ ఉంది. సో ఇది మన తెలుగు వాళ్ళ కోలా. ఒకసారి ఈసారి ఎప్పుడైనా గోదావరి జిల్లాకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తాగండి. నేను తాగలేదు, తాగుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను రిమైండ్ చేసేది ఏంటంటే అవర్ ఫ్రెండ్ ఫ్రమ్ forabet.com ఏ లైసెన్స్డ్ ఇండియన్ ఆన్లైన్ బుక్ మేకర్ అండ్ క్యాసినో. మీరు చూసినట్లయితే వాళ్ళు 23,920 రూపీస్ గెలిచారు అండ్ దాన్ని చాలా ఈజీగా కూడా విత్డ్రా చేసుకున్నారు, మీరే చూడొచ్చు. సో వెంటనే డిస్క్రిప్షన్ లేదా కామెంట్ లో ఉన్న లింక్ ద్వారా forabet.lo రిజిస్టర్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేసి డిపాజిట్ చేసి మనీ నేను చేయడం స్టార్ట్ చేయండి. మీరు మీ అమౌంట్ ని ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం, యూపీఐ ద్వారా కూడా డిపాజిట్ చేయొచ్చు. ఇంకా చాలా ఈజీ మెథడ్స్ ఉన్నాయి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత ఎక్కువ డిపాజిట్ చేస్తే మీ వెల్కమ్ బోనస్ అనేది అంత ఎక్కువ వస్తుంది. forabet.com ఇండియన్స్ ప్లే హియర్. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూసినందుకు లవ్ యూ సో మచ్. వీఆర్ ఫ్యామిలీ.